నా పేరు సుఖవాస్ హరిబాబు. నేను అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాను. అమీర్పేట గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు నా 10 ఎకరాల హార్టికల్చర్ హైడెన్సిటీ గార్డెన్ చుట్టూతా ఇది చక్కగా ఇది లైఫ్ ఫెన్సింగ్గా కరోండా మొక్కలు వేశాను. ఇది చూడండి చక్కగా ఎంత అయిందో. ఇక్కడ బయోడైవర్సిటీకి నిదర్శనంగా ఇక్కడ ఎర్రచందనం ఉంది, చందనం ఉంది. ఇది చూడండి, ఇది శ్రీగా ఎర్రచందనం, ఇది శ్రీ ఎర్రచందనం, ఆ లోపలది శ్రీగంధం. మళ్ళీ ఇక్కడ కరోండా మొక్కలు ఉన్నాయి చూడండి, ఎంత కాయ ఉందో చూడండి. ఇది లైఫ్ ఫెన్సింగ్ అనే కాకుండా చక్కగా ఇది నీట్గా చూడండి, ఎంత మంచిగా కాపు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూడండి ఇదే ఫెన్సింగ్ మధ్య అయ్యో శ్రీగంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు, మళ్ళీ ఒక ప్రక్కన అరటి చెట్లు, శ్రీగంధం చెట్లు. చూడండి ఎంత నీట్గా, చూడండి ఎంత బాగా వచ్చిందో కాపు, ఎంత నీట్గా లైవ్ ఫెన్సింగ్తో పాటు చక్కగా ఇది మన కలింకాయ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఇది లైవ్ ఫెన్సింగ్ అనే కాదు, చక్కగా నీట్గా మీకు ఎంత కాపిస్తుందో చూడండి. ఇది ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట ఈ కరోండా. ఈ మొక్క అద్భుతం అంటే ఇది పరమ అద్భుతం. చూడండి ఎంత కాపు, ఆకు కన్నా కూడా మీకు కాయ ఎక్కువ ఇస్తుంది, ఆకు కన్నా కూడా కాపు ఎక్కువ ఇచ్చింది. చూడండి అద్భుతం, ఎంత లైఫ్ ఫెన్సింగ్ అన్నమాట. నా 10 ఎకరాల చుట్టూతో నేను 3000 చెట్లు ఆ రోజే నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చి వేసాను. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన కాపు ఇచ్చేసిందో. 5 సంవత్సరాలకి ఇది సంవత్సరానికి ఒక కాపు కాస్తుంది అన్నమాట. చూడండి చూడండి ఎంత అద్భుతం, మొత్తం ఇదంతా కలిమి. చూడండి ఈ కలిమి చెట్ల మధ్యలోనే శ్రీగంధం, ఎర్రచందనం ఎంత అద్భుతంగా పెరుగుతున్నాయి చూడండి. ఇది సో రైతులు లైవ్ ఫెన్సింగ్కి నా దృష్టిలో అయితే మాత్రం ఈ కలింకాయ చాలా బాగుంటుంది. చక్కగా చూడండి ఎంతో బాగుంటుంది, రైతులు చక్కగా ఇది ఉపయోగించుకుంటారని నేను నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ.